పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 10 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హై స్కూల్లో కలకలం రేగింది. గత నెల 28వ తారీఖున స్కూల్లో 117 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ పరీక్షల్లో 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సమాచారం అందించి స్కూల్ పిల్లలను ఇంటికి పంపించి వేశారు. దీంతో అధికారులు స్కూల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. ఈస్టర్వల్లి కమర్కోట్ మండలం అండి, ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతున్నాను. గత నెల 28వ తారీఖుని మా పాఠశాలలో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి కమర్కోట మండల మెడికల్ టీం వారు కోవిడ్-19 టెస్టులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 117 మంది విద్యార్థులకు ఆ రోజున నిర్వహించగా ఈ రోజున 10 మంది విద్యార్థులకి కోవిడ్-19 పాజిటివ్ అని చెప్పి రిపోర్ట్ అందజేయడం జరిగిందండి. ఆ విద్యార్థులను ఐడెంటిఫై చేసిన తదుపరి వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. అలాగే గత నవంబర్ 2 నుంచి పాఠశాలలు పనిచేయడం ప్రారంభించగానే ఆ విద్యార్థులు వచ్చిన విద్యార్థులందరినీ కూడా మాస్క్ ధరించేటట్లు, అదేవిధంగా శానిటైజ్ చేసుకునేట్లు, హ్యాండ్ వాష్ చేసుకునేటట్లు ఎప్పటికప్పుడు మేము వారికి తగు జాగ్రత్తలు తెలియజేస్తూ ప్రికాషన్స్ అందజేస్తున్నాం జరుగుతుందండి. ఈ 10 మంది విద్యార్థుల్ని ఇంటికి పంపించి తదుపరి పర్యవేక్షణ చేస్తూ ఆరోగ్యంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 10 మంది పిల్లలు 2, 3, 4 తారీఖుల్లో తోటి విద్యార్థులతో ఉన్నారు కదా సార్? ఉన్నారు. ఇప్పుడు ఈ తోటి విద్యార్థులందరికీ మళ్ళీ ఏమన్నా చేయించమని ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారా? ప్రస్తుతానికి అయితే మెడికల్ డాక్టర్ గారికి తెలియజేయడం జరిగిందండి. వారు తదుపరి వారికి ఉన్నటువంటి ప్రకారం వాళ్ళు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మేమైతే పాఠశాలలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పిల్లలను విద్యార్థులను చూపెట్టాం కాబట్టి దీని యొక్క స్ప్రెడ్డింగ్ అంత ఉండకపోవచ్చు నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే ఇక్కడ మాస్క్ ధరించడం, అలాగే స్కూల్లో కూడా మాస్కులు స్పీడ్ పెట్టామండి. ఎవరన్నా మాస్క్ లేకుండా వచ్చినట్లయితే ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ వాష్, శానిటైజేషన్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో